ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనకి ఇప్పటికీ భీమేసింహ మీద ఇష్టం లేదు అని చెప్తే నేను రోష్ని వైపే మాట్లాడతాను. నేనేమి దుర్మార్గుని కాదు, కూతురి కాపురం నిలబెట్టాలని ఆలోచించే తండ్రిని. చూస్తున్నావుగా మెల్లమెల్లగా రోష్ని అల్లుడు గారి కంట్రోల్లోకి వెళుతుంది. వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చూడకో. రోష్ని, నువ్వు వంటవాడి కంట్రోల్లోకి వెళ్తున్నావని మీ డాడీ అంటున్నారు, అది నిజమా? ఇప్పుడే కదా అంత గడ్డి పెట్టాను, చాలదా నీకు? మిస్టర్ పిల్లి భీమేసింహ, నేను మీ కంట్రోల్లో ఉన్నానా? కట్టరలంటే ఏంటి? నేను నీ చెప్పు చేతుల్లో ఉన్నానా అని. అయ్యో, చెప్పులు చేతుల్లో ఎందుకుంటాయి, కాళ్ళకి కదా ఉంటాయి. అయ్యో, అంటే నేను నీ ఆధీనంలో ఉన్నానా అని. ఓ, నాలుగు ముద్దలు అన్నం పెట్టి నాకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకున్నంత మాత్రాన నేను నీ వైపు మొగ్గినట్టేనా? ఇంకొకరిని నా ఆధీనంలో పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? నేను అలాంటివి ఏమీ ఆశించను. నేను ఆశించేదల్లా ఒక సాటి మనిషిని ఇంకొక సాటి మనిషి మనిషిలా చూడాలి అని కోరుకుంటాను. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి, అందరినీ మంచి మనసుతో చూడాలి అని మా తాత పిల్లి పద్మనాభసింహ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.